పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. పాస్కా 5వ ఆదివారంలోనికి మన తల్లి శ్రీసభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఒకసారి ఒక దేశంలో ఒక రాజకుమార్తె ఉంది. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అటువంటి ఆమె అందానికి ఆమె సాటి. అయితే కానీ ఆమెలో మాత్రము ముక్కోపి, ముక్కు మీద కోపం ఉంటుంది. కోపం వచ్చిందంటే ఒక పట్టాన ఆగదు. ఒకసారి ఆమె తన కింద పనిచేస్తున్నటువంటి పనిపిల్ల మీద చాలా కోపంతో ఊగిపోతుంది, కోపంతో బోల్డ్ మాట్లాడేస్తుంది. అప్పుడు ఈ పనిపిల్ల ఓర్చుకుంది, ఆ మహారాణి తిడుతున్నప్పుడు కోపడుతున్నప్పుడు. ఇక ఓర్చుకోలేక ఆమె ఆ పనిపిల్ల అన్నది, మహారాణి మీరు నా మీద అనవసరంగా కోప్పడుతున్నారు, నేను అన్ని సక్రమంగానే చేస్తున్నాను కానీ మీరే నన్ను అనవసరంగా కోప్పడుతున్నారు అని ఎదురు మాట్లాడేసరికి ఆమె అహం దెబ్బతిని ఒక పనిపిల్ల నాకు ఎదురు తిరిగి మాట్లాడమా అని చెప్పి ఇంకా మరింత కోపోద్రిక్తురాలైపోయింది. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనెవరో తెలుసా, నేను రాజకుమార్తెను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అని మళ్ళా హెచ్చరించింది. అప్పుడు ఈ పనిపిల్ల ఈమె కూడా ధీటుగా చెప్తుంది, అవును మీరు రాజకుమార్తె కానీ నేనెవరో తెలుసా, నేను సర్వమును సృష్టించిన దేవుని కుమార్తెను, దేవుడు కూతుర్ని అని ఆమె గట్టిగా చెప్పేసరికి ఆ మహారాణి అంత కోపంలో కూడా అవాక్కైపోయి ఉండిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి గొప్ప? రాజకుమార్తె గొప్ప, దేవుని కుమార్తె గొప్ప, రాజకుమారుడు గొప్ప లేక దేవుని కుమారుడు గొప్ప? ఈరోజు వాక్యంలో మనం వింటున్నాం, దేవుని కుమారుడే గొప్ప, దేవుని యొక్క కుమార్తె గొప్ప. క్రైస్తవులుగా మన యొక్క గొప్పతనము, మన యొక్క స్టేటస్, మన హోదా ఎంత గొప్పదో నేటి పరిశుద్ధ పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ హోదాకు తగ్గట్టుగా మనం జీవిస్తుంటే అదే హోదాకు తగ్గట్టుగా దేవుడు మనకు ఒక నివాస స్థానాన్ని పరలోకంలో ఏర్పాటు చేయబోతున్నారని మనకి గొప్ప సందేశాన్ని మనకు ఈరోజు వినిపిస్తూ ఉన్నారు. 2వ పట్టణంలో 1 పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనంలో పునీత పేతురుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా తెలియజేస్తున్నారు, ఏమనంటే, కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఆహా, ఎంత గొప్ప సత్య సందేశం అండి. మనమట, దేవుని పిల్లలట, ఆయన చేత ప్రత్యేకించి ఎన్నుకోబడ్డారట. ఇందులో గొప్ప గొప్ప టైటిల్స్ ఉన్నాయి. రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యాలను ప్రకటింప ఏర్పరపబడినటువంటి వారు మీరు అని ఈ ఒక్కొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి బిరుదుల్ని మనము ధ్యానించుకుంటూ వెళ్తే ఎంతో గొప్ప పరమసత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తారు. వీటన్నిటిలో కూడా ఒక గొప్ప సత్యాన్ని తెలియచేసి మనలను పరమానందంలో ముంచేటటువంటి ఒక గొప్ప బిరుదు ఏటో తెలుసా? మీరు రాజరికపు గురుకులము అని అన్నారు. రాజరికపు గురుకులము, రాజుకు చెందినటువంటి వారు. ఆ యొక్క రాజు ఎవరు? క్రీస్తు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తే రారాజు. ఆ క్రీస్తుకు చెందినటువంటి బిడ్డలు మీరు. 2వది గురుకులము మీరు అని చెప్పి, ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబుకి ఉన్నటువంటి ఆ యొక్క 12 మంది సంతానమును, ఆ యొక్క గోత్రకర్తలను దేవుడు పిలిచి ఈజిప్తు నుంచి కానాను భూభాగంలోనికి తీసుకుని వచ్చి ఒక్కొక్కరికి ఆ యొక్క సంస్థానాలన్నీ, ప్రదేశాలన్నీ ఆస్తిపాస్తులతో సహా పంచిచ్చినప్పుడు యాకోబు యొక్క 3వ కుమారుడు అయినటువంటి లేవీకి మాత్రము దేవుడిచ్చింది ఏటో తెలుసా? యాజక వృత్తి, యాజకత్వము. ఆ యొక్క వృత్తి అంటే వారు దేవుని మీదనే ఆధారపడి జీవిస్తారు. దేవుని యొక్క సంపద నుంచే, దేవుడు వసగేటటువంటి దాని నుంచే వాళ్ళు బ్రతకాలి మొత్తం, ఆ యొక్క తెగంతా కూడా, ఆ యొక్క గోత్రమంతా కూడా. సో వీళ్ళన్నిటిలో కూడా దేవాది దేవుడు తనకంటూ యాజకులుగా, గురువులుగా ఉండడానికి ఒక గోత్రాన్నే ఆయన ప్రత్యేకింప చేసుకున్నటువంటి గోత్రము లేవీ గోత్రం. ఆ లేవీ గోత్రంలో నుంచి వచ్చినటువంటి అహరోను వంశీయులే శాశ్వత కాలము తనకు యాజకులుగా ఉంటారని దేవాది దేవుడు
చెప్పారు. నిర్గమాకాండంలో 40వ అధ్యాయంలో 12 నుంచి మనం గమనిస్తే, అహరోనును అతని కుమారులను గుడారము గుమ్మమునద్దకు కొని రమ్ము. వారు స్నానం చేసి ఉండవలను. అహరోనునకు పవిత్ర వస్త్రములు తొడిగి అతనిని అభిషేకించి నాకు నివేదింపము. అటు తర్వాత అతడు యాజకుడై నాకు పూజలు చేయును. అహరోను కుమారులను కొనివచ్చి వారికి చొక్కాయలు తొడిగింపము. తండ్రి వలె కుమారులను కూడా అభిషేకింపము. అటు తర్వాత వారు యాజకులై నాకు పూజలు చేయుదురు. ఈ అభిషేకము వలన వారు తరతరముల దాకా నాకు యాజకులగుదురు అని ప్రభు చెప్పెను. దేవునికి స్తోత్రాలు. లేవీ గోత్రం నుంచి పిలువబడినటువంటి అహరోను అతని యొక్క వంశజుల్ని అభిషేకించబడినప్పుడు ఆ యొక్క అభిషేకం వలన వారు తరతరముల దాకా శాశ్వత యాజకులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని వారు పొందారు. దేవాది దేవుడు ఆ యొక్క భాగ్యాన్ని ఈరోజు మనకు కూడా ఇస్తున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తు భగవానుడే ప్రధాన యాజకుడిగా మెల్కీసెదేకుని యాజక క్రమంలో మనలనందరినీ కూడా తనలో జ్ఞానస్నానం ద్వారా కలుపుకున్నారు. క్రిస్మాతైల బింగంతో మనము గురువు, బోధకుడు, రాజునైనటువంటి క్రీస్తునాథునితో ఐక్యమైపోతున్నాము. ఈ మూడు అంతస్తులు మనకు వస్తున్నాయి. ఇది ఆనందించాలి, సంతోషించాల్సిన సమయం. మనము ఆ యొక్క క్రీస్తుతో పాటు రాజుగాను క్రీస్తు యొక్క యాజకత్వంలో పాలిభాగంగాను మనం పొందుతున్నాం. అందుకనే పునీత పేతుడు తెలియచేస్తున్నారు, మీరు రాజరికపు యాజక కులము, గురుకులము, మీరు తక్కువ వారు కారు. అది ఆ యొక్క గురుకులంలోనికి చెందినటువంటి వారు. క్రీస్తు యొక్క అభిషేకం వలన, జ్ఞానస్నాన అభిషేకం వలన దేవుని పిల్లలందరూ ఆయన యొక్క రాజరికపు బిడ్డలుగా, రాజు యొక్క బిడ్డలుగాను, యాజకత్వంలో పాలిభాగంగాను మనం పొందుతున్నాము. ఇంత గొప్ప హోదా. ఈ లోకములో లోకము ఇవ్వనిది దేవుడు మాత్రమే ఇచ్చేటటువంటి గొప్ప హోదా. ఈ లోకంలో ఉన్నటువంటి హోదాలన్నిటికంటే గొప్ప హోదా దేవుని కుమారుడు నువ్వు, దేవుని యొక్క గురుకులంలో సభ్యుడు నీవు అనేటటువంటి హోదా ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క హోదాను నిలుపుకోవడమే మన బాధ్యత. ఆ యొక్క స్టేటస్, ఆ ఘనతను, ఆ ఘనత దేవుడు మనకిచ్చాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మహాఘనత వహించిన అని మనం ఉచ్చరిస్తాం కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తున్నప్పుడు. మహాఘనత వహించిన దేవుని బిడ్డ, నువ్వు ఆ ఘనతను పొందావు. దేవుడిచ్చారు ఆ ఘనత. ఏమని, నువ్వు దేవుని యొక్క బిడ్డవి, రాజు యొక్క బిడ్డవు, ఆ యొక్క గురు కులములో సభ్యుడివి. ఈ గొప్ప ఘనత ఈ లోకం ఇచ్చింది కాదు, మరెవరు ఇచ్చింది కాదు, క్రీస్తే నీకు ఇచ్చినటువంటిది. దానిని నిలబెట్టుకుంటూ, దానిని పరిశుద్ధంగా నువ్వు ఆచరించుకుంటూ నువ్వు జీవించావా, ఆ ప్రభు ఉన్న చోటనే, ఆ ప్రభువుకు మన రాజు, మన యొక్క ప్రధాన గురువు ఉన్నటువంటి ఆ పరలోక దేశముననే నీకు కూడా స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని సిద్ధపాటు చేయడానికి దేవుడు పరలోకానికి వెళ్ళారట. ఈరోజు ఆ సంగతిని యోహాన్ శువార్తలో ప్రభువే తెలియచేస్తున్నారు. యోహాన్ శువార్త 14 అధ్యాయంలో 3 వచనంలో ఈ విధంగా చెప్తున్నారు, నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుందును. నేనుండే స్థలం అది, నా దేశం అది, పరలోక దేశం. అక్కడ స్థలం ఉంది, పరిశుద్ధమైన స్థలము. ఆ స్థలంలోకి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులే. వాళ్ళందరూ కూడా నా యొక్క రాజకుమారులే, నా యొక్క యాజకత్వంలో సభ్యులే. వాళ్ళందరూ పరిశుద్ధమైనటువంటి వారే. వారందరి కొరకు నేను ఏర్పాటు చేయబోతున్నాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను వచ్చేటంత వరకు మీ యొక్క పవిత్రతను కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి, పాపాన్ని ఎదిరించండి, దేవునికి ఇష్టలే జీవించండి. ఇవి ప్రభు చెప్పారు. ఆ ప్రభు ఆ మార్గాన్ని ఏర్పాటు చేసేశారు మనందరికీ. అందుకనే ప్రభు తర్వాత వాక్యం చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా మూలమును తప్పెవడు తండ్రి యొద్దకు రాలేరు. ప్రభు ఉన్న చోటనే మనము ఉండాలి అనంటే ఖచ్చితంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అంతస్తు ప్రకారం మనము జీవించాలి. మరి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవునిగా దేవునికి ఇచ్చిన ఈ గొప్ప ఘనతను చూచి నువ్వు ఆనందిస్తున్నావా, లేక దుఃఖిస్తున్నావు? నేను ఎందుకు క్రైస్తవునయ్యానా అని నువ్వు దుఃఖిస్తున్నావు? నువ్వు దేవుని విశ్వాసం అయినందుకు ఆనందిస్తూ ఆ విశ్వాసంలో జీవిస్తున్నావా, లేకపోతే విశ్వాసంలో వెనకకు నెట్టివేయబడుతున్నావా? నీవు రారాజు యొక్క బిడ్డవు,
యాజక గురుకులానికి చెందినటువంటి వాడు కాబట్టి నీవు వాటికి తగినటువంటి పనులను చేస్తూ జీవిస్తున్నావా లేదా? నువ్వు అలా జీవించలేకపోతే ప్రభువు నివాస స్థానమును సిద్ధపాటు చేసి వచ్చినప్పుడు దాన్ని నువ్వు పొందే అర్హతను కోల్పోతావు సుమా. కాబట్టి ఈరోజు నుంచి ఈ యొక్క గొప్ప సత్యము తెలియచేసినటువంటి దేవునికి వందనాలు తెలియచేస్తూ దాని ప్రకారం జీవించడానికి ప్రయాసపడతావు కదూ. ప్రార్థించుదాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. మేము పాపులము అల్పులము అయినప్పటికీ కూడా ప్రభా, నీ యొక్క యాజరికపు రాజ గురుకుల సభ్యులంగా దేవుని సొంత ప్రజలుగా మమ్మలను ఏర్పాటు చేసుకుని అభిషేకించి దీవించినది నీకు వందనాలు దేవా. ఈ యొక్క మహాఘనతను మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు. దయగలమా ప్రభు, ఈ యొక్క ఘనతకు, ఈ యొక్క గొప్ప హోదాకు తగినటువంటి విధంగా మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. మా పవిత్రతను నిలుపుకుంటూ, విశ్వాసాన్ని నిలుపుకుంటూ నీ వచ్చేటటువంటి రాకడకు మేము సిద్ధపడేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ ప్రార్థన మనోదరాన్ని క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము, ఆమెన్. సర్వశక్తి గలని సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.